వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా రథసప్తమి నిర్వహణకు ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీఓ సూచనలు. హనుమంత వాహనంపై లక్ష్మి వెంకటేశ్వరుని అనుగ్రహం. దేవుని గడపలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవ శోభ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు. సపరివార సమేతంగా స్వామివారికి జీఎంగారుల దివ్య ప్రబంధ పారాయణ. రథసప్తమి వేడుకలకు ముస్తాబైన అరసవల్లి క్షేత్రం సూర్యనారాయణ స్వామి ఆలయంలో పూర్తయిన ఏర్పాట్లు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన ఆదిత్యుని నిలయం తిరుచానూరులో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ప్రత్యేక కథనం. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోల భాస్కర్ తో పాటు టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈఓ పలు సూచనలు చేశారు. తిరుమల తిరుపతితో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలని ఈఓ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈ నెల 24న రథసప్తమి పర్వదినాన తిరుమలలో జరిగే వాహన సేవలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, సకాలంలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, కాఫీ, తేనీరు, చిన్నారులకు పాలు అందేలా ఏర్పాట్లు చేయాలని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కదిలే పైకప్పు నిర్మాణానికి గాను విపిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 1,09,00,000 రూపాయలను విరాళంగా అందించడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అతిథి గృహంలో మొదటి విడతగా 55,00,000 రూపాయల విరాళాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజుకు అందజేశారు. వచ్చి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి ఆలయం లోపల బంగారు వాకిలికి సమీపంలో దక్షిణ భాగాన మన మూవింగ్ రూఫ్ గా పిలువబడే రిట్రాక్టబుల్ రూఫ్ ఏర్పాటు చేయడానికి పూర్తిగా దాతగా సహాయం అందించడానికి 109,00,000 విరాళానికి ఇవ్వడానికి ముందుకొచ్చి మొదటి విడతగా అవసరమైనటువంటి 55,00,000ను ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ నగర వంటి టెక్నాలజీస్ కోసమని వారు ఈ రోజు చెక్ తీసుకుని వచ్చి ఇచ్చారు. మారిన టెక్నాలజీని అనుగుణంగా రిట్రాక్టబుల్ రూఫ్ ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎందుకు వానకు మనం వెరగని సందర్భాలు రోజులో అదేవిధంగా సంవత్సరాలలో చాలా రోజులు ఉంటుంది కాబట్టి భక్తులు చాలా గొప్పగా దేవాలయంలో నుండి పైకి తల ఎత్తి ఆకాశాన్ని చూడడానికి గాని ఆలయంలో ప్రవేశించినంతనే అన్నిటికన్నా మన మూలవర్లు తర్వాత ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని వీక్షించడానికి గాని అవకాశం కల్పించే ఈ నూతన టెక్నాలజీతో ఆలయంలో చేసే పెను మార్పులకు ఇటువంటి పెద్ద దాతలు ముందుకొచ్చి కార్యక్రమాలు చోటుగా జరిగేటట్లు వారు సహకారం అందిస్తున్నారు. వారి దాతృత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ప్రభాకర్ రెడ్డి గారికి, దంపతులిద్దరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిండుగా కలగాలని చెప్పేసి హనుమంత వాహనంపై లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు శోభాయమానంగా భక్తులను అనుగ్రహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న కడపలోని దేవుడి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో కాంతులింతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. స్వర్ణాభరణాలు, పుష్పాలతో దాసభక్తుడైన హనుమంత వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతున్న స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజు స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం.
ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేరువేరు పల్లకీలపై వెంచప్ చేసి టీటీడీ పెద్దజీయర్ స్వామిజీ, చిన్నజీయర్ స్వామిజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని రామ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. భగవాన్ రామానుజ గోష్ఠి ఆధ్వర్యంలో నిర్వహించిన 1008 హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామ మందిరం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై హనుమాన్ చిత్రపటాన్ని ఉంచి పూజాదికలు చేశారు. స్వామివారికి వడమాల సమర్పించి అప్పాలు, ఫలాలను నైవేద్యంగా సమర్పించి హారతులిచ్చారు. ఆపై భక్తులు హనుమాన్ చాలీసా పారాయణాన్ని పఠించారు. ఇక అనంతపురం జిల్లా ఆత్మగూరు మండలం పంపనూరు గ్రామంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. మాఘమాసాన లోక సంక్షేమాన్ని కోరుతూ నిర్వహించిన గణపతి హోమంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ముందుగా కలశ స్థాపన, కలశ పూజ చేసి వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు నగరం పెన్నానదీ తీరంలో భక్తుల కల్పతరువుగా విరాజిల్లుతున్న శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తల్పగిరి క్షేత్రాధీశుడిగా కటాక్షిస్తున్న స్వామివారికి మాఘమాస పూజల్లో భాగంగా కళ్యాణోత్సవం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల క్రతువులను పూర్తి చేశారు. భక్తులు శ్రీరంగనాథుని కళ్యాణోత్సవాన్ని గాంచి పరవశులయ్యారు. విశాఖ నగరం పెందుర్తిలో ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో ఆదిత్యునికి విశేషంగా అభిషేకోత్సవం నిర్వహించారు. అనంతరం పూలమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంగా భాసిల్లుతున్న శ్రీకాకుళం జిల్లా అరసవల్లి క్షేత్రం రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతోంది. ఆదిత్యుని ఆలయంలో రథసప్తమిని వైభవపేతంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెల 23వ తేదీన అర్ధరాత్రి 12:10 ప్రారంభమయ్యే మాఘశుద్ధ సప్తమి ఘడియల్లో ఆదిత్యుని దర్శించుకోవడానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరించేందుకు వీలుగా ఇంద్ర పుష్కరిణి వద్ద అధికారులు చక్కటి ఏర్పాట్లు చేశారు. భక్తులకు మంచినీరు, మజ్జిగ, పులిహోర, చిన్నారులకు పాలు అందించేందుకు తగిన సన్నాహాలను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. రథసప్తమి రోజున విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ స్వామివారికి తొలి అభిషేకం నిర్వహిస్తారు. తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి శ్రీ మహాలక్ష్మి కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. శ్రీ వెంకటేశ్వర స్వామి తపస్సుకు ప్రసన్నురాలైన లక్ష్మీదేవి పద్మ సరోవరంలో బంగారు పద్మాల నుంచి పద్మావతి దేవిగా ఆవిర్భవించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీ రథసప్తమిని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుచానూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఏ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్లపాటు తపస్సు చేసినట్లు పురాణం. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలను ఉంచినట్లు చెబుతారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పుముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖాన సాగమోక్తంగా అర్చనలు, పూజాదికాలను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం
ముఖమండపం, అర్ధమండపం, గర్భాలయాలుగా మూడు భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం, బలిపీఠం ఉండవు. ముఖమండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పదంతో దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు ఈ అర్ధమండపంలో ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణ మూర్తిని సేవిస్తారు. ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నిలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. ఇంకా ఇదే ఆలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్ను 30 రూపాయలకు టిటిడి అందజేస్తోంది. ప్రతి నెలా స్వామివారి జన్మ నక్షత్రం, హస్తానక్షత్రం రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరివేది ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, తిరివేది ఉత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహిస్తారు. రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు, అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, నివేదనలు ఉంటాయి. పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణమూర్తికి శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి దేవీలను దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఓం శ్రీ పద్మావతి దేవి అయి నమః. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్, అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కొత్త సూరవరం గ్రామంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మిని మనసారా కొలిస్తే శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య పూజలు చేసి సకల శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్లో నిలవైన శ్రీ శివ పంచాయతన సహిత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాలు ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున రామభక్త హనుమాన్ కు పంచామృతాలతో అభిషేకం చేశారు. అందంగా అలంకరించి హారతులిచ్చారు. ఆలయ ఆవరణలో లోక కళ్యాణాన్ని కోరుతూ గాయత్రి రుద్రహవనాలను జరిపారు. కడపలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో 44వ వార్షిక ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజాదికారను కనులు పండుగగా జరిపారు. తెల్లవారుజామునే చల్లని తల్లికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో మనోహరంగా అభిషేకం చేశారు. తర్వాత వివిధ రకాల పూలమాలలు, ఆభరణాలతో అలంకరించి హారతులు సమర్పించారు. శ్రీచక్రానికి కుంకుమ పూజాదికలు జరిపారు. భక్తులు అమ్మవారిని సేవించి పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది నవనారసింహ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా భాసిల్లుతున్న శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు విశేషంగా జరుగుతాయి. నరసింహ స్వామివారి కళ్యాణోత్సవాలకు ముందు నీలకంఠేశ్వరుని కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నరసింహరావుపేటలో గోసంరక్షణ సమితి శతాబ్ది ఉత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడి గోశాలను ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 108 మంది భక్తులు దంపతి సమేతంగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజాదికలు జరుపుకున్నారు, ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు.
విజయవాడలో కొలువైన శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. మాఘమాసాన్ని పురస్కరించుకుని ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి ఆరగింపు చేశారు. ఆపై భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే విజయవాడ వన్ టౌన్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగగా జరిపారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి పంచహారతులు సమర్పించారు. స్వామివారిని సేవించి భక్తులు పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొత్త సూరవరం గ్రామంలో శ్రీ నల్లగొండమ్మ ఉత్సవం కోలాహలంగా జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రజలు సుఖశాంతులతో ఉండేలా దీవించు తల్లి అంటూ నల్లగొండమ్మకు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సుమారు 5 గ్రామాల ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. చక్కగా అలంకరించిన బోనాలను శిరస్సుపై ధరించి అమ్మవారి కీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్టంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న పాతగుట్ట లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరువీధి ఉత్సవం జరిగింది. సకల ఆభరణాలు పుష్పాలతో అలంకరించిన స్వామివారిని తిరువీధి ఉత్సవంలో దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం జై హనుమాన్ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆదివారం కావడంతో భారీగా భక్తులు భక్తాగ్రేసులని దర్శనార్థం తరలివచ్చారు. ఇక కరీంనగర్ జిల్లాలోని శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబోతోంది. అలాగే కరీంనగర్లోని శ్రీ శివ పంచాయతన సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో లక్ష నాగవల్లి దళార్చన జరిగింది. ఈ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం భక్తజన సందరంగా దర్శనమిచ్చింది. ఆలయ పరిసరాల్లో ఎటు చూసినా భక్తులతో సందడిగా కనువిందు చేసింది. మాఘమాసం ఆదివారం సందర్భంగా రామభక్త హనుమాన్ను దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ఆవరణలోని గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి రామమంటూ దర్శనార్థం బారులు తీరారు. అలాగే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో కొలువైన శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబోతోంది. ఇక్కడ ఏటా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను అధికారులు ఆవిష్కరించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకల్ రోడ్లో కొలువైన శివ పంచాయతన సమేత శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయ పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజున వాయునందనుడికి లక్ష నాగవల్లి దళార్చనను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. రామపంటుకు ఉదయాత్పూర్వమే అభిషేక ఆరాధనలు పూర్తి చేసి లక్ష నాగవల్లి దళార్చనను జరిపారు. భక్తులు ఈ విశేష ఉత్సవాన్ని వీక్షించి తన్మయులయ్యారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానమనే ఆర్యోక్తి, దీనిని అక్షరాల నిజం చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందుకోసం అంకిత భావంతో వైద్య రంగంలోనూ ఎన్నో సేవలందిస్తున్న టీటీడీ కంటి వైద్యం కోసం శ్రీ శ్రీనివాస శంకరనేత్రాలయ ట్రస్టును ఏర్పాటు చేసి పేదల జీవితాలలో వెలుగులను నింపుతోంది. ఆ విశేషాలతో కూడిన సమాచార సమాహారం మీకోసం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే నానుడికి తిరుమల తిరుపతి దేవస్థానం అగ్ర ప్రాధాన్యతనిస్తోంది. నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టి దోషాలను నివారించి వారి జీవితాల్లో వెలుగుల్ని నింపుతోంది. 2009 సెప్టెంబర్లో శంకర నేత్రాలయతో టీటీడీ ఒప్పందం, 2010లో శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ ప్రారంభం. ఇందుకోసం 2009 సంవత్సరం సెప్టెంబర్ నెలలో చెన్నైకి చెందిన ప్రసిద్ధ కంటి వైద్యశాల శంకర నేత్రాలయతో ఒప్పందం కుదుర్చుకుని తమ సేవలు ప్రారంభించింది. ఈ వైద్యశాల నిర్వహణ కోసం టీటీడీ 2010 మే నెలలో ప్రత్యేకంగా శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టును ప్రారంభించింది. టీటీడీ ఆర్థిక చేయూత, శంకర నేత్రాలయ యాజమాన్యం సహకారంతో నెలకొల్పిన ఈ ఆసుపత్రి వేలాది మంది రోగులకు వాసటగా నిలిచింది. సెంట్రల్ హాస్పిటల్లో శంకర నేత్రాలయ ఏర్పాటు, 2012 నుంచి ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు శస్త్రచికిత్సలు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వెనుకనున్న టీటీడీ కేంద్రీయ వైద్యశాలలో నెలకొల్పిన శ్రీనివాస శంకర నేత్రాలయలో
ఇద్దరు కంటి వైద్య నిపుణులతో పాటు 20 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో టీటీడీ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే చికిత్స అందించేవారు. 2012 జనవరి నుంచి ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలను శస్త్రచికిత్సలను నిర్వహించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించి అమలు చేసింది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీనివాస శంకర నేత్రాలయంలో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యాన్ని అందిస్తున్నారు. అవుట్ పేషెంట్లుగా ప్రతిరోజు 60 మంది వరకు వైద్యాన్ని పొందుతూ ఉండగా 15 మందికి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా 94,270 మందికి వైద్య సేవలు, 11,250 మందికి శస్త్రచికిత్సలు, పలుచోట్ల ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ. 2009 సంవత్సరం ప్రారంభించిన శ్రీనివాస శంకర నేత్రాలయ ప్రస్థానంలో 94,270 మంది వైద్య సేవలను పొందగలిగారు. అలాగే దృష్టిలోపం ఉన్న 11,250 మంది రోగులు శస్త్రచికిత్సలను చేయించుకుని వారి జీవితాలను సుసంపన్నం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రతి వారం తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాతో పాటుగా పరిసర జిల్లాల్లోనూ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించి ఉచితంగా ఆసుపత్రికి తీసుకువచ్చి శస్త్రచికిత్సలను నిర్వహించి తమ తమ స్వస్థలాలకు పంపిస్తున్నారు. కంటిచూపు భగవంతుడు ప్రసాదించిన వరం. ఎన్నో కారణాలతో ఆ అదృష్టానికి నోచుకోని వారి జీవితాల్లో వెలుగు రేఖలను నింపుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం సేవా దృక్పథం అభినందనీయం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను అలరించింది. చెన్నైకి చెందిన సుజాత మోహన్ రాజ్ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. హరిహర బ్రహ్మసుపూజిత సేవిత కావని వారిని పారయుజే జయ జయ హే మధుసూదన కామిని శ్రీ గజలక్ష్మి కాళయ్యం. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 24,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.